देश राष्ट्र लेने विधा अत्यधिक संख्य में गुरुकुल पाठशाला कल राष्ट्र राष्ट्र। ఫస్ట్ కోరిక ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అడిగేది మా బిల్డింగ్ కావాలని అడిగేది. మరి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 లోనో 17 లోనో అప్పుడు డబుల్ మంజూరు చేసుకొని తర్వాత సరే కరోనా వల్ల కొంత జాప్యమైన మొత్తానికి ఈ రోజు ఒక నూతనమైన బిల్డింగ్ ప్రారంభించుకున్నాం. అధునాతనమైన సౌకర్యాలు కల్పించుకున్నాం. ఇందులో కూడా ఇంకా కొన్ని సౌకర్యాలు కావాలని చెప్పి కూడా మీరు కోరినారు. ముఖ్యంగా మీరు కోరిన దాని నాకు బాగా నచ్చింది ఏంటంటే అమ్మాయిల హాస్టల్ అన్నారు. ఎందుకంటే అమ్మాయిలకు రావడం పోవడం ఇబ్బంది అవుతుందా. కలెక్టర్ గారికి నా విజ్ఞప్తులు అయిందంటే ఇక్కడ ఆల్రెడీ రెండు హాస్టల్ భవనాలు రెడీగా ఉన్నాయి, వినియోగంలోకి తీసుకురావచ్చని చెప్తా ఉన్నారు. వెంటనే మీరు ఒకసారి పరిశీలించి లేదా మీ ఆర్డీఓ గారిని ఇక్కడ ఉంచి పరిశీలించి హాస్టల్ నివాస యోగ్యంగా ఉంది, ఇబ్బంది లేదు అమ్మాయిలకు అనుకుంటే వెంటనే వాటిని వినియోగంలో తీసుకొచ్చి వారికి అప్పచెప్పాల్సిందిగా కాలేజీకి. దాంతోపాటు మీరు ఒక 40 కంప్యూటర్లు కావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కావాలి, వాటితో పాటు మాకు ఎన్ఎస్ఎస్ ఎన్సీసీకి సంబంధించి మీరు ఒక మాట చెప్పండి, అది కూడా జరుగుతుందన్నారు. తప్పకుండా దాన్ని కూడా వెంటనే చేయిస్తానని చెప్పి కూడా నేను మీకు మాట్లాడుతాను. దాంతోపాటు బిల్డింగ్ ని ఇంకా పెంచాలి. మన అవసరమైతే ఇంకో రెండు ఆయన అంతస్తులు వేసుకొని ఇంకా అదనపు తరగతి గదులు కానీ పిల్లలకు అదనంగా అందరినీ ఇంకా అకామిడేట్ చేసుకునే దానికి కావాలన్నారు. అది కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను, తప్పకుండా చేస్తాను. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే పిల్లలందరికీ ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక సంఖ్యలో గురుకుల పాఠశాలలు కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 945 గురుకుల పాఠశాలలు, ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద 1,25,000 రూపాయల పైచులకు మొత్తాన్ని ఖర్చు చేస్తూ పేదింటి బిడ్డలు కూడా చదువులో ఎవరికి తీసుకోకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ హుద్దా అంటే అదేదో మొక్కుబడి కోసం అన్నట్టు కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా గవర్నమెంట్ గురుకులలో చదువుకున్నా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా మీరు తయారు కావాలన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దాదాపు 5 లక్షల మంది పిల్లలు ఈ సిస్టంలో ప్రస్తుతం ఉన్నారు. బహుశా భారతదేశంలో నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలో మాత్రమే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఇప్పుడే నేను చెప్పినట్టు పిల్లల మీద ఇంత పెద్ద మొత్తంలో గురుకుల పాఠశాలలో ఖర్చు పెట్టడం కానీ, రెండవది గవర్నమెంట్ పాఠశాలకు పోతే మీరు హాస్టల్లో లేకపోయినా మధ్యాహ్నం పూట సన్నబియ్యంతో భోజనం పెట్టి కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వం కూడా కేవలం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం.